రేవంత్ దమ్ముంటే కామారెడ్డికి రా, సీఎం కేసీఆర్ పై పోటీ చేయి, నీకు డిపాజిట్లు కూడా రావు, సొంత కొడంగల్లో గెలవని వ్యక్తి కామారెడ్డిలో గెలుస్తాడా, రేవంత్ కంటే షబ్బీర్ అలీ పోటీ చేస్తేనే కాంగ్రెస్ కు కొన్ని సీట్లు, కేసీఆర్ పై పోటీ చేయాలంటే ప్రతిపక్షాలు పారిపోతున్నాయి, కాంగ్రెస్ వస్తే కరెంట్ కట్ చేస్తారు, రైతు దళిత బంధు ఆపేస్తారు, కేసీఆర్ గెలిస్తే కామారెడ్డిలో భూముల రేట్లు పెరుగుతాయి, కామారెడ్డి బహిరంగ సభలో మంత్రి కేటీఆర్ అంటూ ఒకరు చూస్తున్నారు కదా. మరి రేవంత్ దమ్ముంటే కామారెడ్డికి రా అంటున్నావు కదా కేటీఆర్, నువ్వు నిజంగా మొగోనివే అయితే, నీకు నిజంగా జీల దమ్ముంటే నువ్వే కొడంగల్లో పోటీ చేయి చూద్దాం, ఆయనని రమ్మండి ఎందుకు రేవంత్ రెడ్డిని, నీకు జీల దమ్ముంటే నువ్వు మొగనివే అయితే, నీలో ప్రవహించేది తెలంగాణ పౌరుషం తెలంగాణ రక్తమే అయితే, తెలంగాణ పౌరుషం నీలో ఉంటే, నువ్వు నిజంగా తెలంగాణ బిడ్డవే అయితే కొడంగల్ గుర్రా రేవంత్ రెడ్డి మీద పోటీ చేయి చూద్దాం, నువ్వు మొగోని అయితే పోటీ చేయి, లేదంటే ఇక నువ్వు మొగోని కానట్టే బిడ్డ, నువ్వు నీ అయ్య మీద పోటీ చేయడానికి నువ్వే రా మరే, నువ్వు అంత సవాలు విసురుతున్నావు కదా, నీకు నిజంగా చేతనైతే రా చూద్దాం మరే, నేను రేవంత్ రెడ్డి సంబంధించి మాట్లాడు మరే, చేయి సవాలు విసురు రేవంత్ రెడ్డికి. ఇది కథ, గతంలో ఏం చేసిరో తెలుసు, ఇప్పుడు రండి చూద్దాం మరి దమ్ముంటే, ఇప్పుడు రండి సిగ్గుండాలి కొంచెమైనా, నీకు మీ మీ బెండ్ తీయడానికి ఇంకా రెడీగా ఉన్నాయి, ఇప్పుడు సీట్లు అన్నీ వస్తున్నాయి కదా, వచ్చిన తర్వాత ఇటు కామారెడ్డిలా గజ్వేల్లా సిరిసిల్లా మీకు మూడుతుంది, రాసి పెట్టుకోండి, శాతగాని దద్దమ్మలు శాతగాని సవాలు విసురుకుంటా కామారెడ్డికి రా అడ్రా ఇట్రా ఎందుకు, మరి మీరే పోయి చేయండి, ఆయన ప్రతిపక్షం అయితే కదా, మీరు అధికారంలో ఉన్నారు కదా, పోండి మరి కొడంగల్ పోయి పోటీ చేయండి చూద్దాం, అది శాత కాదు. రేవంత్ దమ్ముంటే కామారెడ్డికి రా, సీఎం కేసీఆర్ పై పోటీ చేయి, నీకు డిపాజిట్లు కూడా రావు, సొంత కొడంగల్లో గెలవని వ్యక్తి కామారెడ్డిలో గెలుస్తాడా, రేవంత్ కంటే షబ్బీర్ అలీ పోటీ చేస్తేనే కాంగ్రెస్ కు కొన్ని సీట్లు, కేసీఆర్ పై పోటీ చేయాలంటే ప్రతిపక్షాలు పారిపోతున్నాయి, కాంగ్రెస్ వస్తే కరెంట్ కట్ చేస్తారు, రైతు దళిత బంధు ఆపేస్తారు, కేసీఆర్ గెలిస్తే కామారెడ్డిలో భూముల రేట్లు పెరుగుతాయి, కామారెడ్డి బహిరంగ సభలో మంత్రి కేటీఆర్ అంటూ ఒకరు చూస్తున్నారు కదా. మరి రేవంత్ దమ్ముంటే కామారెడ్డికి రా అంటున్నావు కదా కేటీఆర్, నువ్వు నిజంగా మొగోనివే అయితే, నీకు నిజంగా జీల దమ్ముంటే నువ్వే కొడంగల్లో పోటీ చేయి చూద్దాం, ఆయనని రమ్మండి ఎందుకు రేవంత్ రెడ్డిని, నీకు జీల దమ్ముంటే నువ్వు మొగనివే అయితే, నీలో ప్రవహించేది తెలంగాణ పౌరుషం తెలంగాణ రక్తమే అయితే, తెలంగాణ పౌరుషం నీలో ఉంటే, నువ్వు నిజంగా తెలంగాణ బిడ్డవే అయితే కొడంగల్ గుర్రా రేవంత్ రెడ్డి మీద పోటీ చేయి చూద్దాం, నువ్వు మొగోని అయితే పోటీ చేయి, లేదంటే ఇక నువ్వు మొగోని కానట్టే బిడ్డ, నువ్వు నీ అయ్య మీద పోటీ చేయడానికి నువ్వే రా మరే, నువ్వు అంత సవాలు విసురుతున్నావు కదా, నీకు నిజంగా చేతనైతే రా చూద్దాం మరే, నేను రేవంత్ రెడ్డి సంబంధించి మాట్లాడు మరే, చేయి సవాలు విసురు రేవంత్ రెడ్డికి. ఇది కథ, గతంలో ఏం చేసిరో తెలుసు, ఇప్పుడు రండి చూద్దాం మరి దమ్ముంటే, ఇప్పుడు రండి సిగ్గుండాలి కొంచెమైనా, నీకు మీ మీ బెండ్ తీయడానికి ఇంకా రెడీగా ఉన్నాయి, ఇప్పుడు సీట్లు అన్నీ వస్తున్నాయి కదా, వచ్చిన తర్వాత ఇటు కామారెడ్డిలా గజ్వేల్లా సిరిసిల్లా మీకు మూడుతుంది, రాసి పెట్టుకోండి, శాతగాని దద్దమ్మలు శాతగాని సవాలు విసురుకుంటా కామారెడ్డికి రా అడ్రా ఇట్రా ఎందుకు, మరి మీరే పోయి చేయండి, ఆయన ప్రతిపక్షం అయితే కదా, మీరు అధికారంలో ఉన్నారు కదా, పోండి మరి కొడంగల్ పోయి పోటీ చేయండి చూద్దాం, అది శాత కాదు.